పొన్నగంటి కూర అంటే రెండు రకాలు ఉన్నాయి అన్నారు కదా, నేను రెండు వేసాను. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియలేదు. చాలా వేళ నుంచి తింటున్నాము, మేము బాగానే ఉన్నాము. బట్ కాకపోతే ఇండియాలో మరి తెలియదు నాకు ఎక్కడ పండిస్తారో ఏదో. ఇక్కడ మన ఇంట్లో ఆర్గానిక్గా నీట్గా ఈ బెడ్లో పండిస్తున్నాను. సో కాబట్టి నేను హెల్దీగా బాగానే ఉన్నాను. సో ఇదంతా మీ డిస్క్రిప్షన్ కోసం చెప్తున్నాను ఏంటి అని అంటే, సో రెండు ఆకుకూరలు మంచిదే. మీరు మీ ఇంట్లో పండించుకుంటే రెండు తినచ్చు. ఈ కొంటే ఎలా ఉంటుంది అన్నది మరి నాకు ఐడియా లేదు. చూసారా ఫ్లైస్ అన్నీ ఎగురుతూ ఉన్నాయి. సో ఈ వైట్ డాట్స్ అవన్నీ ఏంటంటే ఆ ఫ్లైస్ వలన. మంది ఆర్గానిక్ కదా, నేనేం స్ప్రే చెయ్యను. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఇలా ఆకు ఇలా ఉందనుకోండి, చుక్కలు ఉండి అలాంటివన్నీ తీసేయండి. బట్ ఎనీథింగ్ గ్రీన్ చాలా బాగుంది కదా లషియస్గా. సో నేను కడిగేటప్పుడు ఇలాగ ఏదన్నా ఉంది అంటే తీసేస్తాను. వెనకాల ఒకసారి చెక్ చేస్తాను, వెనక బాగుంది. ఇవేం లేవు, బగ్స్ వచ్చి వాళ్తూ ఉంటాయి కదా. ఓకే చూసి యా, సో అప్పుడు తీసేస్తాను. మీ సో స్ప్రే చేయలేదు నేనేమి, అంటే నీమ్ ఆయిల్ అదే స్ప్రే చేస్తాను, ఇంకేం చేయను. తిన్నదాకా చేసేస్తాను, మళ్ళీ మనకి ఫ్రెష్గా బాగా వస్తుంది అనమాట. కట్ చేసాక ఒకసారి ఇలాగా షేక్ చేస్తాను. చూడండి ఎంత వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని మనం లోపలికి తీసుకెళ్ళి వాష్ చేద్దాం. చూసారా ఎట్లా వచ్చేస్తున్నాయో. చేసాక ఆకులు ఇలా కట్ చేసుకోవాలి. నౌ లెట్స్ వాష్ దిస్. ఇలా ఒక టవల్ మీద మీరు ఆరబోసుకోవాలి అట్లీస్ట్ 24 అవర్స్. అంటే ఓవర్ నైట్ బాగుంటుంది, లేకపోతే వాటర్ లేకుండా మనం ఈ ఆకుని మటుకు డ్రై చేసుకోవాలి. చూస్తే దగ్గరగా ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేదు ఇందులో. సో ఇలాగా మొత్తం మనం డ్రై అయిపోయాక ఇప్పుడు మనము కూర చేసుకుందాము. ఫస్ట్ వాటికి కావాల్సినవి ఏంటో చూద్దాము. ఈ ఆకును కూడా మనము కట్ చేయాలి, చిన్న ముక్కలు కట్ చేయాలి. అంటే మరీ పెద్దది కాదు, ఇప్పుడు ఈ ఆకుంది కదా, దీన్ని మూడు పార్ట్స్ చేస్తే చాలు అలాగా. సో నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇలా పట్టుకొని కట్ చేసేస్తా. అంటే మరీ సన్నగా అక్కర్లేదు, బట్ కొంచెం చెప్పా కదా అలా చేసుకుంటే చాలు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వాడు ఫ్రమ్ అలాయిలా అమెరికాలో. కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలకి, ఎందుకంటే మేము సిక్ అయ్యాము. ఒక వీడియో రెడీ అయింది, అది పోస్ట్ చేసేస్తాను. మీరు ఈ వీడియో చూసేటప్పటికి అది పోస్ట్ చేసి ఉంటుంది కాబట్టి. సో ఎంజాయ్ చేయండి వీడియోలు. ఇప్పుడు మనకి గార్డెన్లో హార్వెస్ట్ వస్తుంది, మంచిగా వస్తున్నాయి ఆకుకూరలు అవన్నీ మంచి మంచిగా. అప్పుడు మీకు ఒక వీడియో చూపెట్టాను గుర్తుందా, సొరెళ్ళను స్విస్ చాట్ తోటి కూర చేస్తే బాగుంటుందని. అవి ఒక రెండు సార్లు చేశాను మార్చి నుంచి. తర్వాత తోటకూర కూర చేశాను. నెక్స్ట్ బాగా వస్తుంది ఏంటి అంటే ఎవ్రీ 1 వీక్ బాగా వస్తుంది పొన్నగంటి కూర. ఈసారి బ్రాంచెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెల్లో పెడుతూ ఉంటే, పార్ట్స్లో గ్రౌండ్లో పెడుతూ ఉంటే బాగా వస్తుంది. సరే అంతకుముందు నేను లాస్ట్ ఇయర్ ఒక కూర చేశాను, ఆ కూర మా అమ్మ వాళ్ళు గోంగూరతో చేస్తారనమాట. అదే బేసిక్ చేసి చేస్తే బాగా వచ్చింది, అసలు చాలా బాగా నచ్చింది. మా వారికి కొంచెం పిక్కి అని చెప్పాను కదా ఈ ఫుడ్ విషయంలో, బట్ ఆయనకు కూడా బాగా నచ్చింది అనమాట. ఇంకా అది నచ్చింది, ఆయనకి నచ్చిందంటే ఇంక అందరికీ నచ్చేస్తుంది అని చెప్పి ఈసారి ఇప్పటికి 2 సార్లు చేసేసాను ఈ ఇయర్ కూడా. బట్ కానీ వీడియో తీయలేక చూపెట్టలేదు అనమాట. ఇప్పుడు మనము ఆ కూర ఎలా చేద్దామనే చూద్దాం. అయితే మీరు అందరూ అడగచ్చు ఏంటి ఇంపార్టెన్స్ ఈ కూరకి అందరూ చేసుకునేలా. కానీ ఈ కూర ఏంటంటే మీరు ఆనియన్ వేస్ట్ చేసినా కూడా 3 to 4 మంత్స్ నిల్వ ఉంటుంది. అసలు అంత ఉండదు, మీకు ఛాన్స్ ఇవ్వదు అనమాట. అంత బాగుంటుంది 1 వీక్లో అయిపోతుంది, కానీ నిల్వ కావాలంటే ఉంటుంది. ఆ తర్వాత రెఫ్రిజిరేటర్లో పెడితే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ గోంగూర కూర అది కూడా మేము ఇండియా నుంచి తెచ్చుకుంటే 1 ఇయర్, మా పిల్లలకి చాలా ఇష్టం, మాకు 1 ఇయర్ వరకు వస్తుంది అనమాట ఆ కూర.
ఎందుకంటే అక్కడ చేస్తే గోంగూరతో బాగుంటుంది, మా అమ్మ చేస్తే బాగుంటుందని అక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను. పొన్నగండి ఎప్పుడు ఎక్కువ పప్పే చేస్తాను నేను, వేరే రకాలు ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒకసారి బాగా ఉంటే ఈ కూర చేద్దామని చేస్తే బాగా వచ్చింది, బట్ వేరే వీడియోలు పెట్టేసరికి పెట్టడానికి ఛాన్స్ రాలేదు. ఈసారి మరి గుర్తుపెట్టుకొని చూడదామని చేస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, మీకు తెలుసు కదా నేను పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడను, మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్సే. బట్ కాకపోతే మీకు పొన్నగంటి కావాలి, ఎవరన్నా అన్నారనుకో పొన్నగంటి దొరకపోతే ఎలాగ మరి మాకు పార్ట్స్లో లేవంటే, మీరు ఇదే ప్రొసీజరు గోంగూరతో చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు చాలామంది గోంగూరతో చేస్తారని తెలియదు, మా నాన్నగారు వాళ్ళ ఊళ్ళోనే బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ నేను చాలామందిని అడిగితే ఎవరు తెలియదు అని చెప్పాను. కాబట్టి ఇది దొరకపోతే గోంగూర కామన్ కదా, బట్ గోంగూర ఈ ఎర్ర గోంగూర బదులు మీరు తెల్ల గోంగూరతో చేశారు అని అంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అదైతే ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు చింతపండు ఒకటి స్కిప్ చేయొచ్చు, బట్ కానీ తెల్ల గోంగూర పులుపు ఉండదు కాబట్టి కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం, రండి. ఇది పొన్నగంటి కూర మనము కట్ చేశాక గార్డెన్లో తెచ్చి నేను ఎలా వాష్ చేశానో చూపెట్టాను కదా, తర్వాత ఎలా డ్రై చేయాలో కూడా చెప్పాను. అలా డ్రై అయిపోయాక మనం ఇలాగా కట్ చేసి పెట్టుకుందాం. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఏ పౌండ్ కట్ చేసింది వచ్చిందన్నమాట. ఓకే, సో ఇవేమో 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇవి ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసి కట్ చేసుకోండి. ఇవేమో సీజనింగ్కి, తాలింపుకి పచ్చనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అంటే నేను 2 మిరపకాయ కూడా వేయట్లా. ఇదేమో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ చింతపండు రసము ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీకు తెలుసు కదా నా కారము, సాల్ట్ డబ్బా జాడీ యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. సో నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. అంతకంటే ఎక్కువ ఆయిల్ అసలు పట్టదు కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ మీడియంగా ఆన్ చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ కూర కొంచెం స్లోగా కుక్ చేయాలి, సాఫ్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ ఉంటుంది. ఇది ఫాస్ట్గా చేసేది కాదు, మీకు కొంచెం టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటే చాలు మనకి, కాబట్టి ఆ టైం దొరికినప్పుడే మీరు ఇచ్చేసుకోండి. ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఫస్ట్ సీజనింగ్ వేద్దాం. యంగ్ జనరేషన్ వాళ్ళకి కనుక భయపడితే మా అమ్మాయి లాగా మీరు ఇలాగా మూత పెట్టుకోండి, కలిపి మూత పెట్టుకోండి. ఆనియన్స్ 1/2 కుక్ అవ్వాలి, మరీ ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, మెల్లది రాకుండా చేయడానికి మూత పెడదాం. మేము ఇది వేసేద్దాం, 1/2 కూర వేద్దాం. ఓకే, ఇంకా కొంచెం మంట తగ్గించుకోండి. మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట, కానీ అట్ ద సేమ్ టైమ్ సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ ఇండియాలో ఎక్కడెక్కడో కాల్వల మీద అలా బ్యాడ్ ప్లేసెస్లో కూడా ఇది పెంచుతున్నారు అంటున్నారు. మరి అది మీరు చెక్ చేసుకోండి. హెల్త్ రీత్యా అయితే మీరు పండించుకున్న ఇది చాలా ఈజీ, మీరు ఒక ఏమి లెస్ మెయింటెనెన్స్ అన్నమాట దీనికి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కూడా వేసేద్దాం. పసుపు వేసి ఒకవేళ మీరు కలపలేకపోతే ఎక్కువ కూర ఉంది అని అనుకుంటే మనం ఒక నిమిషం ఇలాగా పైపైన ఆనేసి కలిపితే బాగుంటుంది. ఒకవేళ కలపలేను అని అనుకుంటే కనుక ఎక్కువ కూర ఉందనుకోండి, నేను ఏం చేస్తాను అంటే మూత పెట్టేస్తాను. సో చూసారా ఇలా మగ్గుతుందన్నమాట చక్కగా. అదే కనుక మీరు మంట కనుక ఎక్కువ పెడితే కొంచెం తొందరగా మాడిపోతుంది కూర. నేను అదొకటి లాంగ్ చేశాను, అంటే మామూలుగానే మాడిపోతుంది బట్ ఈ కూరకు మటుకు చాలా సెన్సిటివ్ అది, అంత మనం మార్చకూడదు. అందుకే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఓకేనా, ఇంకొక మళ్ళీ మనం ఒక 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి కవర్ చేద్దాం. అదే లో ఫైర్లో పెట్టుకోండి. మనకి కూర ఆకు సన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కానీ మనకి బచ్చల కూర అది గోంగూర ఉడికినంత సాఫ్ట్గా తొందరగా అవ్వదన్నమాట. అందుకని నేను ఈ ప్రాసెస్ నేర్చుకున్నా అంతే. ఇప్పుడు ఈ కూర ఇవాడికైతే మనకి ఎలా రావాలి కదా, చూసారా గట్టిగా ఉంది, ఇంకా ఉడకలేదన్నమాట, అది ఉడకాలి మనకి.
మనము ఈ టామరిండ్ జ్యూస్ పోద్దాం. టామరిండ్ జ్యూస్ వేసాం కదా అని చెప్పి షుగరు కానీ బెల్లం కానీ ఏమి వేయక్కర్లేదు. ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయినాయి, అందుకే ఫస్ట్లోనే చెప్పాను అంత ఫుల్గా ఆనియన్ మనం కుక్ చేయొద్దు, ఈ కూరతో పాటు కుక్ అవుతుంటే బాగుంటుంది. కానీ ఈ టామరిండ్ జ్యూస్ సాల్ట్లో ఉడకటం వలన ఆనియన్ ఉన్నా కూడా ఈ కూర మనకి పాడవదన్నమాట. మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇంకొక 3 to 4 minutes కవర్ చేద్దాము. లాస్ట్కి మనం సాల్ట్ కారం వేస్తాం అన్నమాట. కారం ఏంటంటే మీరు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటేనేమో తక్కువ కారం వేసుకోండి, నాకు కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కారం ఎర్ర కారం వేస్తేనే బాగుంటుంది అందులో అనిపిస్తుంది. సో దట్స్ హౌ ఐ మేక్ ఇట్ అన్నమాట. సో మళ్ళీ కవర్ చేయండి, చేస్తే స్లోగా కుక్ అవుతుంది. మనము సాల్ట్ వేసే టైం వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే చూడండి, సాఫ్ట్ అయింది చూసారా ఆ కూర. అదంతా అంటే ఇంకొక మనకి 3 మినిట్స్లో ఈ కూర అయిపోతుంది అన్నమాట. సో అప్పుడే మనం సాల్ట్ వేయాలి, లేకపోతే ఏమవుతుందంటే మీరు సాల్ట్ వేస్తే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, మళ్ళీ చాలాసేపు కుక్ చేయాలన్నమాట. అందుకని లాస్ట్లో వేసేసామంటే సరిపోతుంది. నేను నా స్పూన్ చూసారు కదా, ఎప్పుడు మీకు తెలుసు కదా చాలా చిన్నది, దాంతో ఒకటి వేసాను, ఇంకొక టీ స్పూన్ మొత్తం కలిపి అది టీ స్పూన్ వేసాను. బట్ కానీ ఇంకొంచెం పడుతుందేమో అనిపిస్తుంది. ఈ ఆకుకూర చాలా చప్పగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సో మీరు కొత్త వాళ్ళు అయితే టేస్ట్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ ఈ మధ్య ఎక్కువ మంచిది కాదు కదా అని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్ విత్ పింక్ సాల్ట్ కలుపుతున్నాను అన్నమాట. అందుకని మా సాల్ట్ కొంచెము తక్కువే ఉంటుంది, సాల్టీ సాల్టీగా ఉండదు. మరి మీకు అది లేకపోతే కనుక మీరు రెగ్యులర్ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఈ మధ్య కల్లుప్పు కూడా వాడమంటున్నారు కదా రాక్ సాల్ట్. సో మళ్ళీ ఇలా వేసాక ఒక్క 1 మినిట్ మూత పెడదాము, ఎక్కువ అక్కర్లేదు. సో జస్ట్ 1 మినిట్ అది. ఓకే, మంట కొంచెం పెంచుకోండి, పెంచుకొని మనము ఇంకా మూత పెట్టద్దు. సో ఇలా మిక్స్ చేసుకోండి, ఎంత బాగుందో భలే స్మెల్ వస్తుంది. కారం వేస్తాను, చెప్పాం కదా ఈ ఆకుకూరకి టేస్ట్ ఏం లేదు కాబట్టి కొంచెం మంచిగా ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా మూత పెట్టద్దు మనము, ఎంత బాగుందో అసలు. ఆ పప్పు ఒక్కటి పొన్నగండి తిని తిని చాలా ఏళ్ళు బోర్ కొట్టేసింది నాకైతే. ఒక 1 మినిట్ చాలు, కారం వేసాక ఎక్కువసేపు అక్కర్లేదు. అయిపోయాక మనం ఆపేయటమే. సో 1 మినిట్ అయిపోయింది, ఆపేద్దాం. మనం టేస్ట్ టెస్ట్ చేద్దాం. స్మెల్ మాకు చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది, సాల్ట్ తక్కువైంది, అదే దాన్ని ఇంత బాగుంది. సో మీరందరూ కూడా చేసుకోండి. ఇప్పుడు జనరల్గా మన గార్డెన్ హార్వెస్ట్ చేసిన ఏవైనా సరే కుక్ చేసి మనము స్టోర్ చేసుకునే చాలా తక్కువ రాయి, అన్నీ కట్ చేసుకొని జస్ట్ బాయిల్ చేసి బ్లాండ్ చేసి పెట్టుకోవడం ఏదో అవుతుంది, మనం కుక్ చేసుకుంటాం. బట్ ఇదేంటంటే మీరు ఇది కుక్ చేసుకొని మీరు దాచుకున్న 3 to 5 months ఉంటుంది, నిల్వ ఉంటుంది అలా. అందుకని నేను చేశాను అనమాట, మీ పిల్లలు ఎక్కడైనా కాలేజీకి వెళ్ళినప్పుడన్నా ఇవ్వచ్చు. సో ఎంజాయ్ మేకింగ్ దిస్ కర్రీ విత్ పొన్నగంటి విత్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా ఇలా అమెరికాలో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.